దీనిలో కూర్చోవడం కూడా లేట్ అయింది. కాబట్టి కొంచెం మంచి రోజులు రాగానే మనం ఫౌండేషన్ వేసుకుంటే ఆ తర్వాత మదరెడ్ చైల్డ్ హాస్పిటల్ మాతా శిశు కేంద్రం బ్రహ్మాండంగా చాలా అవుతున్నది. దాన్ని చాలేసుకుంటాం. ఆ సందర్భంలో తప్పకుండా మన గౌరవ మంత్రివర్యులు బస్తీ దవాఖాన విషయం కావచ్చు, పల్లె దవాఖాన విషయంలో నేను వారిని నివేదిస్తాను. ఉన్న రెండు రోజుల క్రితం కూడా నేను వెళ్ళినప్పుడు వేరే ఒక సమస్య ఉండింది మెడికల్ కాలేజ్. ఆ విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళినప్పుడు బొడలింగాపూర్ హాస్పిటల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇవాళ చూస్తే ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ అంత ముందు ఉండకపోదు, డాక్టర్ ఇప్పుడున్నారు. బస్తీ దవాఖాన పల్లె దవాఖాన ఉంటున్నాయి. వైద్యం వైపు అయితే మనం చూసాం కేసీఆర్ కిట్ ఇచ్చిన తర్వాత ఎన్ని ప్రసూతులు అవుతున్నాయి. ఒకప్పుడు ప్రసూతి బయట లగ్గం చేసాక వాడు సంబరపడే లోపలనే మళ్ళా ఎక్కడ లక్ష రూపాయలు ఖర్చు అవుతుందో 50 వేలు అవుతుందో భయం ఉండే. అటువంటిది కదా ఎంత అవసరం ఉంటే అంతమంది పిల్లల డాక్టర్లు అందరూ మహిళా డాక్టర్లు మనకు హాస్పిటల్లో అవైలబుల్. ఇంతకుముందే మాట్లాడుతున్నట్టు బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ రాబోతున్నది. అది దాంట్లో కూడా సూపర్ స్పెషాలిటీతో రాబోతున్నది. మంచి అనువైన స్థలం ప్రజలకు ఉపయోగపడేది తీసుకున్నాం. దీంతో పాటుగా పల్లె దవాఖాన మంగళలో కూడా శాంక్షన్ తెచ్చినాం. మంగళ లాంటి గ్రామంలో అట్లా ఒక 9 గ్రామాలు తెచ్చుకున్నాం. రాయకల్లో కక్కాపూర్ ఈ రకంగా లిస్ట్ కరెక్ట్ ప్రభుత్వం రాలేదంటే చెప్తాను. టోటల్ 9 కొత్త పల్లె దవాఖాన శాంక్షన్ అయింది మన నియోజకవర్గ పరిధిలో. జిల్లాలో 53 అయింది. ఇంకా జగిత్యాల మండలం కొన్ని నేను అడగాల్సింది ఉంది. ఇంటీరియర్ది తప్పకుండా కార్యక్రమాలు చేస్తాం. మరి అదే విధంగా రక్తనాళాల మీద దాని ఎఫెక్ట్ అవుతుంది. ఆ రక్తనాళాల మీద ఎఫెక్ట్ అయ్యేసరికి వాళ్ళకు పక్షవాతం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. గుండెపోటు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉత్సర్గిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రెండవది ఇవాళ ఇచ్చే వాటిలో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చాలా అవుతున్నాయి. కాలినీ చేతులని బల్ల మీద పడాయి. మరి దానికి కారణం నేను ఊహ చెప్పేది కాదు, మనం బల్ల మీద లైసెన్స్ లేవు లేని పిల్లలు పోవడం. మొన్న లైసెన్స్ లేని పిల్లవాడు ఇక్కడే చనిపోయాడు ఇదే రోడ్లో చనిపోయాడు. మరి పిల్లలు పోవడం లేదా కొంతమంది తాగిన తర్వాత బల్ల నడపడం అడగా మళ్ళా పోలీసు అధికారులను కొందరు విమర్శించడు. మళ్ళా నన్ను సార్ మేము చెప్తే అధికారులు ఇంటో లేరు నువ్వేమి కంట్రోల్ పెట్టుకున్నావు అనడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓ మాట లేకుండా చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా, మా ప్రజాప్రతినిధులందరినీ ప్రజలైనారైనా. మరి అదంతా ఎవరి కోసం? మనం తాగి బండి నడిపినప్పుడు ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఎవరు చనిపోతారు? 18 ఏళ్ళ పిల్లవాడిని చనిపోయిన తల్లిదండ్రుల బాధ తెలుస్తుంది. అప్పుడు 18 ఏళ్ళు నిండినాక పిల్లవాడు పోతే ఇవ్వాలేమన్నా 6 గురుంటుండ్రా 7 గురుంటుండ్రా పోకోరు లేకపోతే ఇద్దరు మంచిగా కానీ పెంచి చదివించినాక చేతికొచ్చే టైం పోతే ఎంత బాధ. ఇయ్యడానికి మన మున్సిపల్ చుట్టూ తిరిగిన పిల్లవాడు ఇంకా కోలుకున్నాడు. తిమ్మాపూర్లో 100 లక్షల రూపాయలు చెక్ తెచ్చిన కావచ్చు ముఖ్యమంత్రి సహాయం నుంచి 1 లక్ష రూపాయలు చెక్ ఇప్పటికి కోరుకుంటాడు కదా సంతోష్ తమ్ముడు. ఈ విషయాలన్నీ కూడా నేను పరిగణలోకి తీసుకుని మీరు మీ వాడగట్టు కూడా తప్పకుండా ఖచ్చితంగా అసలు పోలీస్ కాదు మీకు కలవడితే మీరే పడి ఆపండి. నువ్వు ఎందుకు నడుపుతున్నావు? నీకు లైసెన్స్ లేదు, ఎటుకున్నావు, ఏడవాడతావు, బండికి నంబర్ లేదు, బండికి ఇన్సూరెన్స్ చేసుకో, తాగి నడపకు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధుల మీద ఉంటుందని చెప్పి లేదు. ఇది నేను ఒక్కరు చెప్పాను కాదు, మొన్న కొత్త సంవత్సర సందర్భంలో మన ప్రేతం నాయకులు కవిత గారు కూడా అదే సందేశం ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఇచ్చే చెక్కులలో ఎక్కువ మనకి ఇట్లాంటివి అవుతుంది. అనుకోకుండా డెంగ్యూ జ్వరం అవుతుంది. డెంగ్యూ జ్వరం ఎట్లా వస్తుంది? పరిశుభ్రత లేకపోతే వస్తుంది. ఇంటి చుట్టూ తొట్టిలో నీళ్లు అట్లాంటి నీళ్లు ఉంచుకోవద్దు. ఎప్పటికప్పుడు వారం వారం శుభ్రం చేసుకోవాలి. ఇది మళ్ళీ నేను చెప్పేదా, మన మంత్రివర్యులు కేటీ రామారావు గారే చెప్పారు ప్రతి వారం వారం చేయాలి, చేసి ఫోటోలు పెట్టి ఎందుకు ప్రజలలో అవగాహన రావాలని. అందరం కూడా ఇంటి చుట్టూ శుభ్రంగా పెట్టుకుంటే డెంగ్యూ జ్వరం. ఇవన్నీ కూడా కొంత చేసుకుంటే మన ఈ అనారోగ్యం బాగా పడకుండా ఉంటాం. కాబట్టి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు బీమారైన వాళ్ళకి చెక్కులు తీసుకొస్తున్నాం. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరేటర్ కాబట్టి
రోగం రాకుండా చూసుకోవడం మంచిది, రోగం వచ్చిందంటే అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఇదే విధంగా అందరి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో మనం ఈ సహాయ చెక్కులు తీసుకొద్దాం. మీరందరూ కూడా ఎల్ల వేళలా మన ప్రజలకు అందుబాటులో ఉండి ఈ రకంగా సేవ చేసే భాగ్యాన్ని మీరు చేసుకుంటూ మాకు కూడా కల్పిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాను. దయచేసి వార్డు సంబంధించిన వాళ్ళే రావాలి సార్. శ్రీ పి సంతోష్ కుమార్ వెంకట్రావుపేట. సంతోష్ కుమార్ వెంకట్రావుపేట అందరూ కూడా రేపు మార్నింగ్ బ్యాంక్ అకౌంట్ లో వేసుకోండి. కింద ముఖ్యమంత్రి గారి సంతకంతో ఉన్న లెటర్ మీ దగ్గర జాగ్రత్త పరచుకోవాలి. అమౌంట్ అడ్జస్ట్ అయ్యేదాకా అది అందులోనే పెట్టుకోవాలి. శ్రీమతి డి శైలజ గాంధీనగర్ ఆనందరావు బాలశంకరం నగర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన శ్రీమతి బి లక్ష్మి అరవింద నగర్ శ్రీమతి బి లక్ష్మి అరవింద నగర్ సింగరావు గారు అరవింద్ర గారు గారు కె భీమయ్య పంబాల రామ్ గారు అంజుమ్ వైఫ్ ఆఫ్ మహమ్మద్ యూనుస్ గంజ్ స్ట్రీట్ జగిత్యాల జి రాజరెడ్డి పోచమ్మవాడ రాజరెడ్డి బండారి నరేందర్ గారు అనిల్ శ్రీ డి గంగాధర్ విద్యానగర్ విజయనగర్ సింగరావు వచ్చింది సార్ సింగరావు పి గంగామల్లు కొండయ్య పోచమ్మవాడ హనుమానవాడ జగిత్యాల కూతురు శేఖర్ గారు పి రాజరెడ్డి షేక్ హబీబ్ ముసుకునారాయణ రెడ్డి బి లక్ష్మణ్ గోవిందపల్లి కొలవాణి సత్యం గారు శ్రీమతి సవియా సియా సుల్తానా శ్రీ పి మహేష్ పోచమ్మవాడ బండారి నరేందర్ ఒల్లే మల్లేశ్ అండ్ మల్లయ్య బండారి నరేందర్ పొల్లెం మల్లేశం గోవిందపల్లి కొలగాని సత్యం గారు కె శ్రీనివాస్ టి శ్రీనివాస్ భీమయ్య ముఖవాడ చైర్మన్ గారు సతీశన్న శ్రీ పి రాజలింగం పోచమ్మవాడ బండారి నరేందర్ పొల్లెం మల్లేశం గారు శ్రీమతి నసీం శ్రీమతి సిహెచ్ సుజాత శ్రీమతి సిహెచ్ లవ శ్రీ శీలం రమేష్ శ్రీరామ్ నగర్ బండారి విజయ్ గారు మీ అండ్ జగదీష్ గారు శ్రీ పి గంగాధర్ అన్ని పేరు కోటయ్య పోచమ్మవాడ కోరె గంగాధర్ కోరె గంగవాడు సారీ శ్రీమతి సిరికోట జమున విద్యానగర్ కూతురు శేఖర్
నగర్ డాక్టర్ బోధ ప్రవీణ్ గారు లేరు వైస్ చైర్మన్ గారు శ్రీ ఈ కిరణ్ కుమార్ జగత్యాల్ కేదాస్ నవీన్